हाय अंडी नमस्ते वेलकम बैक टू मल्लेश्वर किचन मन किचन लो चाला हेल्दी टेस्टी पायसान्नी एला प्रिपेर चेयालो चूपिस्तानंडी। मनं एप्पुडू चेसे पायसं काकुंडा इला डिफरेंट गा ट्राई चेसी वारानिकी रेंडु लेदा मूडु सार्लु तीसुकुन्नट्लयिते ओंट्लोनी नीरसं अलसट अनेदि लेकुंडा ఉంటుందండి। మరి ఇప్పుడు ఈ పాయసం చేయడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కరిగినాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పూల్ మక్కనా వేసుకోవాలి। వీటినే తెలుగులో తామర గింజలు అంటారండి। వీటిని వేసుకొని ఒక అర నిమిషం పాటు ఈ విధంగా మంటని లో టు మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి। మళ్ళీ ఇప్పుడు ఇదే pan లోకి 1 పావు కప్పు ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని అదే ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు మళ్ళీ ఇదే pan లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి అంతా బాగా కరిగినాక 1 పావు కప్పు బాదం వేసుకోవాలి। 1 పావు కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి। అలాగే 1 పావు కప్పు వాల్నట్స్, 1 పావు కప్పు పిస్తా కూడా వేసుకొని మంటని లో టు మీడియం లో పెట్టుకొని ఈ విధంగా లైట్ గా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి। నువ్వులు కూడా హెల్త్ కి చాలా మంచిదండి కాబట్టి నువ్వులు కూడా వేసుకొని మంటని లో టు మీడియం లో పెట్టుకుంటూ మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి। జస్ట్ 1 నిమిషం పాటు సిమ్ లో పెట్టుకొని మంటని ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి। మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ పూర్తిగా చల్లారినాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని తడి అనేది లేకుండా చూసుకోవాలండి। మిక్సీ జార్ లో తడి ఉన్నట్లయితే ఈ పౌడర్ ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి తడి అనేది లేకుండా చూసుకోవాలి। ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్కన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 యాలకులు వేసుకోవాలి। 1 పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి। ఇక్కడ నేను మిరియాల పొడి వేస్తున్నానండి। మీరు కావాలనుకుంటే మిరియాల అయినా సరే 1 పావు టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు ఈ పౌడర్ ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్ లో తీసుకోవాలి। ఇలా బరకగా వేసుకోవటం వల్ల పాయసం చేసుకున్నప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అనేది పండికి తగులుతూ చాలా టేస్టీగా ఉండిద్దండి। అందుకనే మనం మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా పట్టుకోవాలి। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి 1 పావు లీటర్ వాటర్ పోసుకొని వాటర్ ని ఈ విధంగా మరగనివ్వాలి। ఒక అరగంట ముందే 1 అర కప్పు సగ్గు బియ్యాన్ని నానబెట్టి ఉంచానండి। ఆ నానిన సగ్గు బియ్యాన్ని ఈ వాటర్ ఇలా తడుల్తున్నప్పుడు వేసుకోవాలి। వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మంటని మీడియం లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ। చూడండి ఒక 10 నిమిషాల పాటు ఉడికించామంటే సగ్గు బియ్యం కూడా ఈ విధంగా ఉడుకుతాయండి। ఇప్పుడు ఇందులోకి కాగబెట్టి చల్లార్చిన పాలని 2 కప్పులు పోసుకోవాలి। ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచుకొని పాలని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ని ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి। మీకు పాయసం కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి, లేదు కొంచెం పల్చగా కావాలనుకుంటే 2 నుంచి 3 స్పూన్ల వరకు చూసుకొని వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఈ పాయసాన్ని ఉడకనివ్వాలి। ఫ్లేమ్ సిమ్ లో ఉంచుకొని ఇలా 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। చూడండి ఈ విధంగా కొద్దిగా చిక్కబడింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి। ఇలా చల్లారిన పాయసంలోకి నేను 1 అర కప్పు బెల్లం తురుము యాడ్ చేశానండి। ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది, ఇక్కడ నేను 1 అర కప్పు బెల్లం తురుము యాడ్ చేశాను। మీరు కావాలంటే బెల్లానికి బదులు పంచదార అయినా సరే 1 అర కప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఆ వేడికి బెల్లం అయినా పంచదార అయినా చాలా తొందరగా కరిగిద్దండి। ఇలా బెల్లం అంతా కరిగినాక ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి। మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే ఆ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి। ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటం అంతేనండి। చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉండిద్దండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇలా చేసుకొని వారానికి 2-3 సార్లు తిన్నామంటే ఒంట్లోనే అలసట నీరసం అనేది లేకుండా ఉండిద్ది। మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।